మేము చేసే వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మా నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. నివార్ తుఫాన్ తీరం దాటిన ఏపీపై ప్రభావం కొనసాగుతుంది. నివార్ తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుంది. ఈ ప్రభావంతో రాగల 6 గంటల్లో వాయుగుండంగా ఆతత్పరి అల్పపీడనంగా బలహీనపడనుంది. ప్రస్తుతానికి తిరుపతికి పశ్చిమ నైరుతికి 30 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి పశ్చిమ వాయుయ్యం దిశగా 115 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని ప్రభావంతో చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలు వ్యాప్తంగా గంటకు 55 నుండి 75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. శుక్రవారం సాయంత్రానికి మెల్లగా నివార్ ప్రభావం తగ్గుతుందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. రాగల 2 రోజులు వాతావరణ పరిస్థితులు ఇలా ఉండనున్నాయి. శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలలో పలుచోట్ల మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని అంచనాలు వేస్తున్నారు. శనివారం కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో విస్తృతంగా మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, రాయలసీమలలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తుండటంతో వాగులు వంకలు పొంగిపొరిలే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రైతులు పంట సంరక్షణకై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల శాఖ కమిషనర్ కె కన్నబాబు తెలిపారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మా నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. Thank you for watching.